వెల్కమ్ టు రెడ్ బిబిసి న్యూస్ పిఎం కిసాన్ పదకొండవ ఇన్స్టాల్మెంట్ నగదు జమ చేసిన ప్రధాని డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోండి ఇలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా పదకొండవ విడత నిధుల్ని నేడు విడుదల చేశారు మంగళవారం గరీబ్ కళ్యాణ్ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ షిమ్లాకు వెళ్లారు ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు శిమ్లాలోని రిడ్గే మైదానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు ఈ సందర్భంగా తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా అమలు అవుతున్న పదహారు పథకాల పనితీరు గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని స్వయంగా కొంత లబ్ధిదారులకు అడిగి తెలుసుకున్నారు ఇక కిసాన్ స్కీమ్ లో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూపాయలు అందిస్తుంది ఏడాదికి మూడు విడత చొప్పున ఇప్పటి వరకు పది ఇన్స్టాల్మెంట్ లో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా ఇవాళ పదకొండో విడత డబ్బులు జమ చేసింది దాదాపు పది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల ఖాతాలో పీఎం సమ్మా నిధి నుంచి ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయలను విడుదల చేశారాయన అయితే ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలో రైతులందరికీ గ్రాంట్లు అందవు పీఎం కిసాన్ పథకానికి అర్హత ప్రమాణాలు ఉన్నాయి ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉండాలి అలాగే చిన్న మరియు సన్నకారు రైతులు ప్రయోజనాలను పొందుతారు కొన్ని షరతులు వర్తిస్తాయి కూడా